అల్లంటి ఇది అప్లోడ్ చేసి కరెక్ట్గా 2 ఇయర్స్ అవుతుందండి. నేను అప్లోడ్ చేసిన టైంకి 2-3 వీడియోస్ ఉన్నాయి అంతే అల్లంటీ మీద యూట్యూబ్లో. అవి కూడా వ్యూస్ అంతగా లేవు. మనం అప్లోడ్ చేసిన 1 మంత్కి బాగా వైరల్ అయ్యి ఇప్పటికీ 7.5 లక్షల వ్యూస్ వచ్చాయి. టీ రెసిపీ కూడా జనం ఆదరిస్తారని ప్రూవ్ చేసిన రెసిపీ మంది. ఇప్పటికి మన వీడియో టైటిల్ పెట్టి అల్లంటీ ఎలా తయారు చేయాలో తెలుసా అని మనం చెప్పిన టిప్స్తోనే ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశారు. అయినా అల్లంటీ అనగానే యూట్యూబ్ సెర్చ్లో మందే ముందొచ్చే రెసిపీ. అంతగా మీరు ఆదరించారు, దానికి మీకు థ్యాంక్స్ అండి. ఇక కామెంట్స్లో ఏ టీ పొడి వాడతారు, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్పండి అని ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను బ్రాండెడ్ టీ పొడినేమి వాడనండి. జనరల్గా ప్రతి ఊర్లో టీ పొడి కోసమే సపరేట్ షాప్స్ ఉంటాయి. వాటిలో కూడా చాలా రకాలు ఉంటాయి, డార్జిలింగ్ టీ పొడి అని, అస్సాం టీ పొడి అని. నేనైతే అస్సాం టీ పొడిని వాడుతున్నాను. అంటే అస్సాం టీ పొడి అనేది బ్రాండ్ కాదండి, అస్సాంలో టీ ప్లాంట్స్ నుంచి వచ్చే టీ పొడి అని దాని అర్థం. ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా 2 రకాలు ఉంటాయండి, ఒకటి సన్నం, ఒకటి లావు. 2 విడివిడిగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సన్న టీ పొడి 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. లావ్ టీ పొడి ఏమో 1 కప్పు తీసుకోండి, ఇది కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది మనకి షాపు వాళ్ళే కలిపిస్తారు, కానీ మనం కలుపుకునే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది. ఈ టీ పొడి రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, నేను వాడే టీ పొడి ఇదే. రెగ్యులర్గా టీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ టీ పొడిని ట్రై చేయండి. ఇకపోతే టీ మెజర్మెంట్స్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇద్దరికి టీ పెట్టుకోవాలనుకోండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగినాకే టీ పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 2 టీ స్పూన్ల టీ పొడిని యాడ్ చేసుకోవాలి, అంటే ఒక మనిషికి 1 టీ స్పూన్ టీ పొడి అన్నమాట. షుగర్ వెంటనే వేసేయకూడదండి, టీ డికాషన్ బాగా మరిగిన తర్వాత 2 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా అంతే, ఒక మనిషికి 1 టీ స్పూన్ షుగర్ సరిపోతుంది. డికాషన్ ఇలా బాగా మరిగిన తర్వాత 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి, అంటే 1 కప్పు నీళ్ళకి 2 టీ స్పూన్ల టీ పొడి, 2 టీ స్పూన్ల షుగరు, 2 కప్పుల పాలు, కరెక్ట్గా మనకి ఇద్దరికి వస్తుంది. ఇలా 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి, 2 సార్లు పొంగు కూడా రావాలి. ఇదిగోండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టీని వడగొట్టుకుని 1 కప్లోకి పోసుకోవాలి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో ఈ రకంగా టీ పొడిని తెచ్చుకుని మీరు ట్రై చేస్తే మంచి టేస్టీ టీని మీరు తాగొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.